ఏం చేస్తున్నా అనుకుంటున్నారా ఏర్లేదబ్బా ఛాయ్ టైం అయ్యింది సాయంత్రం అవుతుంది 5:30 అవుతుంది ఇంకా ఛాయ్ తాగి మీతో కొన్ని ముచ్చట్లు మాట్లాడదామని అనుకుంటున్నా అయితే ముందుగాల ఛాయ్ చేయాలంటే ఏం కావాలి పాలు కావాలి కదా అయితే గీడ చాలా రకాల పాలు ఉంటాయి దుబాయ్లో ఇంకా పాల గురించి తెలుసుకుందాం ఈ రోజు ఇంకా ఎంత ధర ఉంటాయి మరి ఎన్ని రకాల పాలు ఉంటాయో చూద్దాం మొత్తానికి కప్పడి నిండా అనుకునేరు ఏం లేదు సగం కాడికే ఉంది ఇగోండి చూసినరా అయితే ఈ ఛాయ్ తాగి మీకు చూపిస్తా పాండికి మొత్తానికి ఇంక ఇంట్లో నుంచి బయటికి అయితే వచ్చిన షాప్ కి పోదామని గడ చూసినా గడ పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది వెనకాల గదే బిల్డింగ్ లో మేము ఉంటాము ఏదో రోజు మీకు అది కూడా చూపిస్తా బిల్డింగ్ లో దుబాయ్ లో బిల్డింగ్ లు ఎట్లుంటాయి ఇంకా దాంట్లో ఏమేం రూల్స్ ఉంటాయో అవి కూడా చూపిస్తా ఒక రోజు ఇడ దుబాయ్ లో ఏందంటబ్బా మనం ఏమైనా సామాన్లు తెచ్చుకోవాలి అని అంటే పొద్దున 10 గంటల లోపు సాయంత్రం 5 తర్వాతనే తెచ్చుకోగలుగుతాము ఎందుకంటే మస్తు ఎండ ఉంటది ఇడ ఎక్కువ మట్టుకు దుబాయ్ లా పొద్దున తొందరగా తెరుస్తారు షాపులు రాత్రి పూట 1 2 గంటలకు బంద్ చేస్తారు ఎక్కువ మట్టుకు జనాలు రాత్రి పూట పోయి ఏదైనా షాపింగ్లు చేసుకుంటారు కాబట్టి రాత్రి పూట 1 2 కొన్ని షాపులు అయితే 3 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయి ఇంకొక విషయం అబ్బా అన్ని తెలిసి ఉండాలి ఎట్లా అంటారా ఈడ ప్రతి ఒక్క షాపుల ఒక్కొక్క ధర ఉంటదన్నమాట ఇప్పుడు మనం పాల ప్యాకెట్ తీసుకొనిక పోతున్నాం కదా పాల ప్యాకెట్ కే ఒక దగ్గర 10 రూపాయలు ఉంటే ఇంకొక దగ్గర 20 రూపాయలు ఉంటది కాబట్టి ఎక్కడ తక్కువ ఉంది ఏడ ఎక్కువ ఉంటుంది అని బాగా తెలిసి ఉండాలి ఈడ దుబాయ్ లో ఉండేటోళ్ళకి దానికి షాప్ కి దగ్గర దగ్గరకైతే వచ్చేస్తాం అబ్బా ఈడ దుబాయ్ లో హోల్సేల్ షాపులే కాదు రిటైల్ షాపులు కూడా ఉంటాయి ఇంకా నేను ఎక్కువ సామాన్లు కొనాలి అని అనుకుంటే మాత్రం ఈ హోల్సేల్ షాప్ కి వస్తా ఇప్పుడు మనం వెళ్ళేది కూడా హోల్సేల్ షాప్ కే చాలా సామాన్లు కొనేది ఉంది అందుకని ఇంత దూరం రావాల్సి వచ్చింది కొంచెం దూరం ఉంటది ఇంటికి కానీ మంచిగా ఉంటది సామాన్లన్నీ గ్రీన్ కలర్ లో ఒక బోర్డ్ కనిపిస్తుంది కదా గదే షాప్ అన్నమాట ఇప్పుడు మనం పోయేది మరీ అంత పెద్దగా ఉండదు మరీ అంత చిన్నగా ఉండదు కాకపోతే ఐటమ్స్ అయితే అన్ని బాగానే దొరుకుతాయి ఇంకా చూద్దాం పాండి మొత్తానికి షాపులకు అయితే వచ్చేసినాము ఇంకా చాలా మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన అబ్బా కానీ ఎవ్వరు లేరు చాలా ప్రశాంతంగా విశాలంగా షాపింగ్ అయితే చేసుకొని పోవచ్చు ఇంటికి మనం షాప్ లో పాలు ఉన్న దగ్గరకి అయితే వచ్చినాం ఇవన్నీ గిడ చూస్తురా ఇవన్నీ డబ్బాలు పాల డబ్బాలే గిడ ఇగోండి ఇగోండి ఇవన్నీ పాల డబ్బాలే ఇంకా గిడ పైకోతే ఇంకా చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి చూసిండి ఎర్ర మూతలు పచ్చ మూతలు బ్లూ కలర్ మూతలు అవన్నీ కూడా పాల డబ్బాలే చూసిండ్ర ఎన్ని డబ్బాలు ఉన్నాయో ఇంకా ఇవే రకరకాల పాలు ఉంటాయి దీంట్లో చూపిస్తా పాండి మీకు లైన్ అంత వరుసగా పాల బాటిల్లే ఇక్కడ చూసిండ్రా అన్ని కలర్ కలర్లు మూతలు ఉన్నాయి కదా ఇవన్నీ పాల బాటిల్లే ఇంకా ఈ పాల బాటిళ్లలో కూడా 4 లీటర్ల బాటిల్ ఉంటది లీటర్ బాటిల్ ఉంది 2 లీటర్ల బాటిల్ ఉంది పావు లీటరు అర్ధ లీటర్ బాటిల్ అన్నీ ఉన్నాయి మీకు అవన్నీ చూపిస్తా ఎందుకు ఇన్ని కలర్లు కలర్లు పెట్టిండ్రు అనేది కూడా చూపిస్తా అయితే గిడ పెద్ద క్యాన్ ఉంది కదా ఈ పెద్ద క్యాన్ ఇది వచ్చేసేసి ఏంది అంటే ఫుల్ క్రీమ్ అంటే ఇంకా ఏం దియ్యరు దీంట్లో ఫ్యాట్ అట్లాంటివి ఏం దియ్యరు ఈ ఫుల్ క్రీమ్ ది 3.8 లీటర్స్ ఉంది ఈ 3.8 లీటర్స్ వచ్చేసి మనకి 400 పడుతుందరా ఇంకొకటి ఏంది అంటే ఇది వచ్చేసేసి ఏంటంటే ఫుల్ ఫ్యాట్ పాలు అయితే 2 లీటర్ల క్యాన్ ఇది ఈ 2 లీటర్ల క్యాన్ వచ్చేసి మనకి 280 రూపాయలు పడుతుంది ఇక్కడ నల్లరాతతో రాసింది చూసిండ్రా అన్ని బాటిల్ మీద ఉంటుంది ఈ నల్లరాత ఏంది అని అంటే ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల వరకు పాలు అయితే పాడు కాకుండా ఉంటాయి అని ఈడ ఇంకా ఏ పాల క్యాన్లు చూసుకో ఈ మొత్తం పాల క్యాన్లు చూసుకోండి ఆడ బాటిళ్లలో పాల క్యాన్లు చూసుకోండి ఇవన్నీ ఆల్రెడీ బాగా కాచి 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 ఈ బాటిళ్లలో స్టోర్ చేస్తారు పాలు పాడు కాకుండా ఉండాలని అయితే ఇక్కడ ఇంకా ఎర్రమూత ఉంది కదా ఈ ఎర్రమూత ఏంటంటే లో ఫ్యాట్ ఈ లో ఫ్యాట్ మిల్క్ దీంట్లో ఫ్యాట్ మొత్తం తీసేసి లో ఫ్యాట్ తక్కువ ఫ్యాట్ తోనే ఉంటాయి అన్నమాట ఇక్కడ పాలు ఇది కూడా మనకి 2 లీటర్ల పాలు ఈ 2 లీటర్ల పాలు వచ్చేసి 280 రూపాయలు పడతారు ఒక క్యాన్ ఇక్కడ ఇంకా పచ్చమూత ఉంది కదా ఈ పచ్చమూత వచ్చేసేసి ఇది ఫుల్ ఫ్యాట్ దీంట్లో ఫ్యాట్ అసలు ఏది తీయకుండా మొత్తం ఫ్యాట్ అట్లనే ఉంచుతారు ఇది కూడా ఇది ఏంటంటే ఇది కూడా 280 రూపాయలు పడుతుంది దీని మీద కూడా రాత ఉంది చూసింటే నల్ల రాత అది కూడా ఇంకా మనకి ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల వరకు ఉంటది అని ఇంకా వీటిలలోనే ఇంకా ఈ మూతలు అవే అనమాట ఈ పచ్చమూత ఎర్రమూత బ్లూ కలర్ మూత ఇవన్నీ ఇంకా లో ఫ్యాట్ ఫుల్ క్రీము ఇంకొకటి డబల్ క్రీమ్ అని కూడా ఉంటాయి ఇంకొక డబ్బా కూడా దొరికింది ఇక్కడ చూసిండ్రా ఇది స్కీమ్డ్ మిల్క్ అని స్కిమ్డ్ మిల్క్ అంటే ఏంది అంటే మొత్తం అన్ని దీంట్లో ఉన్న కొవ్వు పదార్థాలు అన్ని తీసేసి ఫ్యాట్ మొత్తం తీసేసి ఉన్న పాలు ఇవి అయితే ఇది కూడా 2 లీటర్ల పాలే ఎక్కువ మట్టుకు మనకు 2 లీటర్ల పాలు ఇంకా లీటర్ పాలు పావు లీటర్ పాలు ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ ఇంకా ఇదంతా ఒక పక్కన పెడితే ఈడ ఇవి బర్రె పాల ఆవు పాల అనేది తెలియదు కదా మనకి అయితే ఈడ దుబాయ్ లో ఎక్కువ మట్టుకు ఆవు పాలే ఉంటాయి ఇక్కడ ఉన్న డబ్బాలన్నీ ఇవి ఆవు పాలే
బర్రె పాలు కూడా దొరుకుతాయి కానీ చాలా కష్టపడాలి బర్రె పాల కోసం ఇక్కడ మొత్తం ఇంకా ఈడ లీటర్ పాలు ఉన్నాయి ఇంకొన్ని లీటర్ బాటిల్లు ఈడ అన్ని ఏవి చూసినా బాటిల్లల్లోనే ఉంటాయి పాలు అయితే బాటిల్లల్లోనే కొనాలి మనం ఐ థింక్ ఈడ కూడా ఫుల్ క్రీమ్ పాలు ఉన్నాయి కదా ఈ ఫుల్ క్రీమ్ పాలు వచ్చేసి మనకి 180 రూపాయలు పడుతది ఒక లీటర్ ఇక్కడ డబుల్ క్రీమ్ చూపిస్తా అన్న కదా ఇగో డబుల్ క్రీమ్ ఇట్లుంటది ఐ థింక్ ఈ డబుల్ క్రీమ్ లల్ల కూడా 2 లీటర్లు ఉంటది లీటర్ ఉంటది పావు లీటర్ ఉంటది కానీ చాలా తక్కువ మంది తీసుకుంటారు ఈ డబుల్ క్రీమ్ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇట్లా డబ్బాల లాగా ప్యాక్ చేసి ఉంటది ఇంకా వీటిని లాంగ్ లైఫ్ మిల్క్ అని కూడా పిలుస్తారు ఇడ అయితే లీటర్ ఉంటదన్నమాట ఒక్కొక్క ప్యాకెట్ లీటర్ ఉంటది ఈ పాలు వచ్చేసి దీంట్లో కూడా ఫుల్ క్రీమ్ ఉంటది ఫుల్ ఫ్యాట్ ఉంటది డబుల్ క్రీమ్ ఉంటది లో ఫ్యాట్ ఉంటది అయితే దీని ధర వచ్చేసి మనకు 100 రూపాయలు పడుతది ఒక డబ్బా ఎన్ని రోజులు అంటే ఇంకా 2-3 నెలల దాకా కూడా మనం ఫ్రిజ్ లో పెట్టుకుంటే వాడుకోవచ్చు పాలు మొత్తానికి షాప్ల నుంచి బయటికి వచ్చినాం సామాన్లు కొనుక్కున్నాం ఇంకా పాలు కూడా చూస్తాం కదా అయితే గిడ గీపాలే కాకుండా ఇంకా సోయా మిల్క్ అని గోట్ మిల్క్ అని క్యామిల్ మిల్క్ అని గీపాలు కూడా మస్తు దొరుకుతాయి ఇడ ఇప్పుడు నేను ఎందుకో మరి ఈ షాప్లో అయితే అవి చూడలేదు నేను అందుకని మీకు చూపించలేదు అయితే ఇడ ఇంకొక పద్ధతి కూడా ఉందబ్బా ఏంది సామాన్లు లేవని అనుకుంటున్నారా ఏం లేదు ఇడ ఎన్ని సామాన్లు కొన్నావు 10 సామాన్లు కొన్నా ఒక్క సామాన్లు కొన్నా మనము మన ఈ అపార్ట్మెంట్ పేరు అపార్ట్మెంట్ల డోర్ నెంబర్ రాస్తే ఇంకా వాళ్ళు వచ్చి మనకి చేసిపోతారు ఎంత రాత్రైనా అవి చేసిపోతారు ఇంకా దుబాయ్ లో ఓ చిన్నపాటి ఫ్యామిలీకి ఓ ముగ్గురు మనుషులకి పాల ఖర్చు అయితే 3000 నుంచి 4000 రూపాయలు అయితే అవుతదబ్బా దుబాయ్ ముచ్చట్లు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి।